యాదాద్రిలో అవినీతి ఏయి కొండపై దుకాణాల ఏర్పాటు కోసం 2 కోట్లు వసూలు చేసిందట బినామీ పేర్లతో టెండర్లు ఆదాయానికి మించిన ఆస్తులు దేవస్థానం చుట్టూన 50 కోట్ల విలువ చేసే 35 ఎకరాల భూమిని ఆయన భార్య పేరుపై రిజిస్ట్రేషన్ ఏయి రామారావు అవినీతిపై విచారణ చేయాలంటున్న భక్తులు రామా ఏమి రామా ఏయి రామారావు తర్వాత ఏఓ గారు కూడా ఓ పెద్ద కథ అది అంత ఇట్లా నడుస్తా ఉంది ఈయన తర్వాత అక్కడ షాపులు పెట్టొద్దు ఇట్లా అని చెప్పేసి కాక చెప్తాడు అంటే షాపులు ఉండొద్దు షాపులే ఉండొద్దు అని చెప్పిండు అన్ని కిందనే అన్నాడు అని అని చెప్పిండు చెప్పిన తర్వాత ఇవన్నీ షాపులు కథలు కార్యక్రమాలు ఇవి 2 కోట్ల వసూలు చేసినట మరి టెండర్లు గిండలు అవి వేరే ఉండొచ్చు క్లోజ్ కాక చెప్పిన మాటలు ఉంటాయి ఏంది काका दिन चुप्तटा अंत मत अट्ला इलाइन अद्भुत काका अच्छे अबजर्व चीर लेदो केसीआर चपिंदे दुकाणाले उपनी मन आने पुव्वाड़ाई पुव्वाड़ाई अभी का इधे कदा दींकोट को ఆగన్నా గీడు ఉంటదన్నా బ్లాక్ నోట్ 50 సెకండ్స్ సారీ ఇయల్ నేను చెప్పేది పెద్ద దేశం దేశం ఆగమైన కదులు కేజీఆర్ పట్టింది అనుక అదే అంతే యాదాద్రి దివ్య క్షేత్రం అది ఎవడన్న పట్టించుకున్నాడా పట్టించుకోలే మాట్లాడిందా ఇయల యాదాద్రి దివ్య క్షేత్రం 2000 కోట్ల రూపాయల ఖర్చుతోని పూర్తి కృష్ణ జిల్లాతోని ప్రపంచమే అబ్బురపడే విధంగా తయారవుతా ఉన్నది అక్కడ మా ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంటా ఉంది ప్రపంచమే ఎక్కువ డాక్యుమెంట్స్ అవన్నీ రైట్గా